తిమోతి గారు తెలుసు పౌలు యొక్క నడవడిక పౌలు యొక్క ప్రవర్తన సువార్తలా ప్రకటించండి ఎలా బోధిస్తున్నాడు అన్న విషయం తిమోతి గారు తెలుసు అంటే తిమోతిని క్రీస్తులోనికి వచ్చినట్లు సువార్త తిమోతికి చెప్పింది ఎవరంటే పౌలే పౌలే తిమోతిని లోకంలో నుంచి క్రీస్తులోకి నడిపించాడు కాబట్టి పౌలు యొక్క బోధన ఎలా ఉంటాయో అతని ప్రవర్తన ఎలా ఉంటుందో తిమోతికి బాగా తెలుసు కాబట్టి మీరు ज्ञापन चेयड़ा तिमोति पंपी उदा काबटी अर्थम ना प्रवर्तन ना माटती ये सिद्धिस्टे नोनी नड़ी क्रीस्त संघा की पवित्र क्रीस्त संघा की तेजे डवरना बतकना कावास आरोग्यम पे आगे नोट लिखे कदा ब्रतकता कदा का भूमि मेरे देवड़ मन देवड़ मन आशिस्ट ब्रतकने अभी आत्मीय जीवन आत्मास जीवन आत्मासारा जीवितु अला जीवन वारे देवड़ పరలోక లోనికి ఆహ్వానించడానికి ఇష్టపడట్లేదు కాబట్టి వేరొక జీవితం ఏదో ఉంది ఆ జీవితం ఏంటన్నది పౌలు ఏమంటున్నాడు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు అలా కాదు ఎలాగైనా జీవించొచ్చు అనుకుంటే ఈ పత్రికలు చదివించుకోవాల్సిన అవసరం లేదు ధ్యానించాల్సిన అవసరం లేనే లేదు నేను జీవించే పద్ధతి నాకు కరెక్ట్ అని ఎవరికి వాళ్ళకి అనిపిస్తుంది అనుకోండి ఇంతగా వాక్యాన్ని ధ్యానించాల్సిన అవసరం అయితే లేదు అవునా శరీరం బలహీనం కాకుండా మనం టైం టు టైం ఎలాగైతే ఆహారం తీసుకుంటామో ఆత్మ కూడా బలంగా ఉంటూ దేవుని చిత్తానుసారంగా జీవించినట్లు ఆత్మ కూడా ఏం కావాలి బలం కావాలి ఆ బలం ఎలా వచ్చిందంటే వాక్యమనే ఆహారాన్ని తీసుకోవాలి వాక్యమనే ఆహారం తీసుకుంటేనే వారు ఆత్మానుసారంగా జీవించగలరు మనిషి బ్రతకాలంటే ఆహారం ఎలాగైతే తీసుకుంటాడో భౌతిక శరీరానికి ఆత్మీయంగా మనిషి బ్రతకాలంటే ఆత్మ బలహీనం కాకుండా ఉండునట్లు ఖచ్చితంగా ఆత్మీయ ఆహారాన్ని తీసుకోవాలి ఆత్మీయ ఆహారాన్ని తీసుకోవటం అంటే వింటూ ఉండాలి విశ్వాసంగా జీవించాలి వింటూ వాక్యాన్ని అంగీకరిస్తున్నారంటే మీరు ఏం తీసుకుంటారని ఆత్మీయ ఆహారాన్ని తీసుకుంటున్నారని ఆత్మీయ ఆహారం ఎవరైతే తీసుకుంటారో వారు దేవుడు ఆశించిన స్థాయిలో జీవించగలరు ఆ జీవితం కొరకే ఈ పత్రికలు ఈ పత్రిక వ్రాయబడింది అలా జీవించడానికి మరి ఎలా జీవించాలో తెలియదు కాబట్టి దేవుడు ఏం చేశాడు భూమి మీదకి యేసుక్రీస్తు వారిని పంపించాడు యేసుక్రీస్తు వారి బలి మంది శిష్యుని ఏర్పాటు చేసుకుని పంపించాడు ఇప్పుడు ఎవరిని పోలు నడుచుకోవాలి మనం యేసుక్రీస్తుని పోలు నడుచుకోవాలి అలాగే అపోస్తులను చూసి వారి వలె నడుచుకోవాలి అలా నడుచుకుంటూ జీవించే వారు మాత్రమే దేవుని కుమారులుగా పిలువబడతారు వారు మాత్రమే రేపు పరలోక రాజ్యంలో నివసిస్తారు నేను ఎలాగైనా జీవిస్తానంటే అది కొద్ది కాలం మాత్రమే భూమి మీద తాత్కాలికం కానీ ఆత్మీయ శరీరాన్ని వెడలిపోయిన తర్వాత కూడా జీవితం ఉంది ఏంటి జీవితం అన్నది ప్రాక్టీస్ ఎక్కడ చేయాలి మనం ఈ శరీరంలో ఉన్నప్పుడే ఈ భూమి మీద ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేయకుండా నాది నాకు కరెక్ట్ అనిపిస్తుంది అనుకున్నారంటే మాత్రం ఇంకా మన పత్రిక చదవాల్సిన అవసరం లేదు ముందు దేవ ధర్మశాస్త్రం చదవాల్సిన అవసరం లేనే లేదు కాబట్టి మనలో ఎన్నో రాంగ్ డెసిషన్స్ మనకు వచ్చేటువంటి తలంపులు ఊహలు ఆచారాలు పద్ధతులు లోకంలో నేర్చుకునే స్నేహితులు దగ్గర నేర్చుకునే టీవీలో నేర్చుకునే ఎన్నో ఉంటాయి వ్యర్థమైనవి అవన్నీ కూడా మనం ఏం చేయాలి వాక్యం ద్వారా సరి చేసుకోవాలి ఫిల్టర్ చేసుకుంటూ ఉండాలి అందుకని కొరింథీయుల క్రీస్తు సభ్యుల్లో ఏం కనిపించినాయి వ్యర్థమైనవి చాలా కనిపించినాయి పౌలుకి కాబట్టి వారిని సరి చేస్తున్నాడు సరి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు మరి వాళ్ళ దగ్గర బైబుల్ ఉందా మనలాగా కొత్త నిబంధన ఉన్నాయా 27 పుస్తకాలు ఉన్నాయా వాళ్ళ దగ్గర లేవు లేవు కాబట్టి పౌలు ఎవరు మాట్లాడుతున్నాడు నన్ను పోలి నడుచుకోండి నేను ఎలా నడుచుకున్నానో యేసుక్రీస్తు వల్ల ఎలా జీవించానో ఎలా మాదిరిగా ఉన్నానో మీ దగ్గర పంపించినప్పుడు తిమ్మో చెప్పే ఉన్నాడు మీకు అది జీవితం అలా జీవించాలి బ్రతకంటేనే అది జీవించడం అంటేనే అది మిగతావన్నీ కూడా వ్యర్థం వాటి వలన మన మీదకు
దేవుడి కృప కాదు కదా, దేవుడు ముగ్గురితో వచ్చే ప్రమాదం ఉంది. అర్థమవుతుందా? మన జీవితంలో శాపాలు, అలాగే అశాంతికి మూలం ఏంటంటే దేవుడు ఆశించిన స్థాయిలో కాకుండా మన ఇష్టం వచ్చిన జీవించడం వల్ల ఏమొస్తుంది మన జీవితాల్లోకి? శ్రమలు వస్తాయి, శాపాలు వస్తాయి, అన్ని తారుమారు అయిపోతూ ఉంటాయి. ఎందుకు ఇలా వస్తున్నాయి అనుకుంటాం? ఒకటే కారణం, మనం దేవుణ్ణి బాధ పెట్టడమే. అలా జరగకుండా ఉన్నట్లు పౌలు ఏమని వారికి సజెషన్ ఇస్తున్నాడు? నన్ను పోలు నడుచుకోండి. నా నడవడికి ఎలా ఉందో మీకు తెలుసు కదా, మీకు తిమోతి చెప్పే ఉంటాడు కదా అంటున్నాడు పౌలు. పౌలు ఎలా జీవిస్తే అటువంటి మాట పలికి ఉంటాడు ఆలోచించక ఒకసారి. నన్ను పోలు నడుచుకోండి అని పౌలు అన్నాడంటే పౌలు యొక్క జీవితం తెరిచిన పుస్తకం అంటే అతను నాలుగు గోడల మధ్య జీవించిన వ్యక్తి కాదు. అనేక ప్రాంతాలకు దేవుడి వారిని ప్రకటిస్తూ అనేకులకు బాగా తెలిసిన వ్యక్తి పౌలు. బాగా ఫేమస్ అన్నమాట, ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి. కానీ పౌలు యొక్క జీవితము అందరు తెలుసుంటుందా? తెలుసుంటుందా? అందరు తెలుసుంటుంది. కాబట్టి పౌలును గమనించిన ప్రతి ఒక్కరిలో యేసుక్రీస్తు యొక్క సారూప్యము పౌల్లో కనిపించుంటుందా? కనిపించుంటుందా? కనిపించుంటుంది. కాబట్టి యేసుక్రీస్తు పౌలు నడుచుకోవటం అనేది మనుషులకు సాధ్యమా అసాధ్యమా? సాధ్యము అని అపొస్తలులు నిరూపించారా లేదా? నిరూపించారు. ఎక్కడైనా తడబాటు పడ్డా, ఎక్కడైనా తొందర పడ్డా వెంటనే వారు ఏం చేసేవారు? అది దేవుడికి అనుకూలం కాదు, అది దేవుడికి ప్రతికూలం అని తెలిసిన వెంటనే ఏం చేసేవారు? సరి చేసుకునేవారు. మరి మనలో ఉంటుందా అటువంటి మనసు? మనలో ఉంటుందా? నేను చేసే తప్ప అని వాక్యం ద్వారా ఎప్పుడన్నా తెలిసింది అనుకోండి, సరి చేసుకునే మనసు విశ్వాసం మనకు ఉంటుందా? ఉండకపోతే మాత్రం దేవుడు బాధపడతాడు. మన పిల్లలు మన మాట వినకపోతే మనకు ఎంత కోపం వస్తుందో, దేవుడి పిల్లల మీద మనం కూడా వ్యర్థమైనవి ఏమైనా ఆచరిస్తున్నా, మీకు ఎటువంటి మేలు చేయని విధులను చేపట్టినా, ఆచారాలను చేపట్టినా దేవుడు మన వైపు ఎలా చూస్తాడు? సంతోషంగా చూస్తాడు, బాధపడతాడు? దేవుడు బాధపడ్డాడు అంటే గుర్తు ఏంటంటే మన జీవితాల్లో కూడా బాధలు అనేవి అనుమతించబడతాయి. అవునా కదా? మంచి డెసిషన్స్ ఆనందాన్ని ఇస్తాయి, రాంగ్ డెసిషన్స్ ఏం చేస్తాయి? ఆపదలు తెచ్చి పెడతాయి. అలాగే మనం తీసుకున్న నిర్ణయాలు, మన నడవడిక, అవి మన జీవితాలపై ప్రభావం చూపిస్తాయి. వెంటనే ఏం చేయాలి? మార్చుకోవాలి. మార్చుకోకపోతే డ్యామేజ్ అనేది ఎక్కువైతే తక్కువైతే ఎక్కువైపోతుంది. ఒకటే గుర్తు పెట్టుకోండి, మన జీవితాల్లో ఎప్పుడైనా సరే ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఆపదలు వచ్చినా, శ్రమలు వస్తున్నా, అశాంతి నెలకొల్పబడినా మన కుటుంబాల్లో ఒకటే ప్రశ్నించుకోవాలి, నేను అపోస్తలు పోలు నడుచుకుంటున్నానా లేదా, యేసుక్రీస్తు వారిని పోలు నడుచుకుంటున్నానా లేదా, నేను దేవుని బాధ పెడుతున్నానా అన్నది ప్రశ్నించుకుంటే సమస్యలన్నీ పోతాయి. ఒక వ్యక్తి బీపీ ఉందన్న విషయం తెలుసుకోకుండా ఉప్పు ఎక్కువగా తింటున్నారనుకోండి, సాల్ట్. ఏమైంది బీపీ? అదే, నీకు బీపీ ఉందని డాక్టర్ చెప్పిన తర్వాత ఏం చేస్తావు? సాల్ట్ ఎందుకు తగ్గిస్తావు? ప్రమాదం కాబట్టి, మంచిది కాదు కాబట్టి బాడీకి. అవునా? మన జీవితాల్లో కూడా దేవుడికి వ్యతిరేకమైనటువంటి పనులు మనం ఎప్పుడైతే చేస్తున్నామో, తెలిసి చేసినా తెలియ చేసినా పాపమే. కానీ వాక్యం ద్వారా ఎప్పుడైతే మన లోపం తెలిసిందో వెంటనే ఏం చేయాలి? మరి బీపీ ఎక్కువైతే అని చెప్పి సాల్ట్ తగ్గించుకుంటాం, ఎంత జాగ్రత్తలు తీసుకుంటాం మనం శరీర విషయంలో? మరి ఆత్మీయ విషయాల్లో దేవుడు బాధపడే పనులు మనం చేస్తున్నామన్న విషయం వాక్యం ద్వారా దేవుడు మనం తెలియజేసినంత వెంటనే అక్కడ తీసుకున్నట్లుగా డెసిషన్ ఇక్కడ కూడా ఏం చేయాలి అంటే మార్చుకోవాలి కదా. మార్చుకున్న వారు ఆపదలు తప్పించుకుంటారు, శ్రమలు తప్పించుకుంటారు. నేను దేవుని బాధపడుతూనే ఉంటాను, నేను ఎవరిని పోలు నడుచుకోను, నేను నా ఇష్టానుసారం ఉంటానంటే మాత్రం దేవుడు బాధపడితే అది మనకి మంచిది కాదు. ఎందుకంటే సృష్టికర్త ఎప్పుడు మనం బాధ పెట్టకూడదు. ఎందుకు బాధ పెట్టకూడదు అంటే సమస్తమును దయచేస్తున్న ఆయనే,
మనం పోషిస్తున్న ఆయనే, సంరక్షిస్తున్న ఆయనే, మనకి ఎన్నో ఆపదల నుంచి విడిపించి మనల్ని ఎంతటి ఎంతటి వారం చేసింది ఆయనే. అవన్నీ మన నీతిని బట్టో, మన గొప్పతనాన్ని బట్టో, మనలో ఉన్న మంచితనాన్ని బట్టి ఈ స్థాయికి రావడం మనం. వేటిని బట్టి వచ్చాం? ఉచితమైన కృప, ఉచితంగా ఆయన చూసి చూడటం ఉన్నాడు కాబట్టి మనం ఎంతకాలం అయ్యాం. అంతే తప్ప వేరే వేరే ఆచారాలు, వేరే వేరే పద్ధతులు పుడికి పుచ్చుకోవడం వల్ల మనం ఎంతకాలం అవ్వాలి. సూర్యుడు ఎలాగైతే అనీతిమంతుల మీద, నీతిమంతుల మీద తన కాంతిని ఉదయింపజేస్తున్నాడో, దేవుడు కూడా నీతిమంతుల మీదను, భక్తిహీనుల మీదను, దేవుని ఎరుగని వారి మీదను కూడా తన కృపను దయచేస్తున్నాడు, తన కృపను చూపుతున్నాడు. వారేమనుకుంటారు? మేము పాటించే పద్ధతులు, మేము తీసుకున్న నిర్ణయాలను బట్టి, మేము చేసేది నీతి కాబట్టి దేవుడు మమ్మల్ని తీరుస్తున్నాడు అనుకుంటారేమో. భౌతికమైన దీవెనలు పొందుతారు, కానీ ఆత్మీయమైన దీవెనలు వారికి ఉండవు. ఆత్మీయమైన దీవెనలు, పరలోకపు ఆశీస్సులు, ఇవన్నీ క్రీస్తులో ఉంటేనే. క్రీస్తులో నుంచి తొలగిపోతే పరలోకపు ఆశీస్సులు ఉంటాయా? పరలోకపు ఆశీస్సులు ఉండవు, పాపక్షమాపణ ఉండదు, నిత్య జీవం వారికి అనుగ్రహించబడదు. కాబట్టి బ్రతుకుల్లో రెండు రకాలు ఉన్నాయి. శరీరాన్ని పోషించుకుంటూ బ్రతకడం, రెండోది ఆత్మను సంరక్షించుకునే పని. ఆత్మ ఎలా సంరక్షించబడుతుంది అంటే, ఆత్మీయ ఆహారాన్ని తీసుకుంటూ, వింటూ, వాటిని అంగీకరిస్తూ మన జీవితాల్లో వాటిని అన్వయించుకోవాలి. అప్పుడు ఆత్మ సంరక్షించబడుతూ రక్షణలో కొనసాగుతూ ఆత్మ ఎదుగుతుంది. దానికోసమే పౌలు ఎవరిని పోలు నడుచుకోమన్నాడు. అలా జరగాలంటే మీరు ఎవరిని పోలు నడుచుకోవాలి? నన్ను పోలు నడుచుకోండి. నేను ఎలా నడుచుకున్నాను? తిమోతిని అడగండి. తిమోతి దగ్గరకు వచ్చాడు కదా, మీకు జ్ఞాపకం చేసే ఉన్నాడు కదా, అడగండి. చేతిలో బైబిల్ లేదు కదా మీకు చదవడానికి, క్రీస్తు చట్టం లేదు కదా. అపోస్తలులు ఏం చేసేవారు? చేతుల్లో బైబిల్ లేకుండానే బోధించేవారు. ఎందుకంటే వారికి ఆ వరం ఉండేది, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి మాట్లాడేవారు. ఇంకా మీకు కావాలంటే, మేము ఎక్కడైనా దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటాం మీరు చూసారా? మంచి సాక్ష్యాన్ని ఇచ్చారు లేదా అపోస్తలులు? కొండ మీద పట్టణం వాళ్ళు జీవించారు కాబట్టి వారు పరిశుద్ధాత్మ వల్ల సంతోషంగానే జీవించారు. సంతోషం అనేది మన ఎంపికను బట్టి ఉంటుంది, ఎంపికను బట్టి ఉంటుంది. సిగరెట్ తాగే వ్యక్తి కూడా తాగినంతసేపు సంతోషిస్తాడు, దాన్ని అతను సంతోషం అనుకుంటాడు, సంతోషం అని అనుకుంటాడు. దొంగతనం చేసి సక్సెస్ఫుల్గానే దొంగతనం చేశాను అని సంతోషపడతాడు, దాన్ని అతను సంతోషం అనుకుంటాడు. అది నిజమైన సంతోషమా? దేవుడితో సరైన సంబంధం లేకుండా లోకంలో జీవించే వ్యక్తులు కూడా మా జీవితాలు బాగానే ఉన్నాయి అనుకుంటారు అనుకున్నారు. అసలైన సంతోషం ఎక్కడ ఉందంటే క్రీస్తులో ఉంది. పరిశుద్ధాత్మ వలన మాత్రమే ఆనందం అనేది ఉంటుంది. అది రుచి చూసిన వారు అందులో నుంచి తొలగిపోరు. పిచ్చి వారిని చూడండి ఎప్పుడంటే, మీరు వాళ్ళంతటి వాళ్ళని నవ్వుకుంటారు, నవ్వుకుంటారా అంటే వాళ్ళు సంతోషంగా ఉన్నారని అంశం. వారు నవ్వుకుంటున్నారు, వారికి సరైన బట్టలు ఉండవు, వాళ్ళ యొక్క ఫేస్ మారిపోయి ఉంటుంది, కింది తిప్పలు లేకుండా ఉంటారు, ఏం లేకుండా ఉంటారు, కానీ మాటి మాటి నవ్వుతారు. అది చూసి మనం సంతోషంగా ఉన్నాడే అంటామా? అది ఒక జబ్బు. అలాగే మన జీవితాల్లో కూడా నేను సంతోషంగా ఉన్నాననే భ్రమలో వేటిని బట్టి సంతోషిస్తున్నావు నువ్వు? నీతిని బట్టి, అనీతిని బట్టి? అనీతిని బట్టి దేవుడిని బాధ పెడుతూ కూడా నేను సంతోషంగా ఉన్నాను అనుకున్నారంటే అది జబ్బు, అది ఆత్మీయ జబ్బు. సంతోషం అనేది, ఆనందం అనేది పరిశుద్ధాత్మని వల్ల కలిగేది. నీతికి దాసులు అవుతూ, దాసులుగా ఉంటూ, నీతిని అభ్యాసం చేయటం ద్వారా వచ్చేటువంటి ఆనందము లోకస్తుడికి తెలియదు. నేను భలే లోపడతాను దేవునికి, అంతకుముందు లేదా నా జీవితంలో ఇటువంటి లోబడే తత్వం నాకు లేదే, దేవుడు నాకు ఎంత మంచి స్థితిని ఇచ్చాడు అనే సంతోషం పరిశుద్ధులకు ఉండిద్దా, లోకస్తులకు ఉండిద్దా? పరిశుద్ధులకే తెలుసు ఆ అనుభవాలు. సంతోషాలు అంటే దేవుడికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చూసినప్పుడు కూడా, చాలా అల్లరితో కూడిన ఆటపాటలు చూసినప్పుడు కూడా చాలా మంది కేరింతలు పడతారు. అదొక జబ్బు. నిజమైన సంతోషము దేవునికి లోబడుట ద్వారా వచ్చింది అది. అంతే తప్ప మీరు అల్లర్తకుండా ఆటపాటల దగ్గరికి వెళ్ళి చాలాసేపు చప్పట్లు కొట్టి ఎగిరి ఎగిరి రండి, ఇంటికి రాగానే ఆ సంతోషం ఉంటుందా? ఎప్పుడు లైఫే మళ్ళీ
కంఫర్ట్ లైఫ్ మీ పాపాలు మీకు గుర్తుకొస్తా ఉంటాయి మీ బర్డెన్స్ మీకు గుర్తుకొస్తూనే ఉంటాయి అకాసేపు అదొక పైశాచిక ఆనందం కాబట్టి నిజమైన ఆనందము పరిశుద్ధులకే అనుభవాలు ఉంటాయి దేవునికి లోబడుట ద్వారా వచ్చే ఆనందం వేరు దేవుణ్ణి వ్యతిరేకిస్తూ ఇష్టానుసారంగా జీవించడం ద్వారా కలిగేటువంటి దాన్ని బైబిల్లో అది ఆనందం అని అనరు అది వాళ్ళు ఫీల్ అవుతారు అంతే కాసేపే తాత్కాలిక గిలిగింతలు పెడితే నవ్వుతారు చూసారా ఆనందం ఆవేశం మళ్ళీ మామూలు అయిపోతారు కానీ పరిశుద్ధులకి ఆనందం ఎలా ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ఎల్లప్పుడు ప్రభునందు ఆనందిస్తూనే ఉంటారు అనీతిని బట్టి వచ్చే ఆనందానికి అలవాటు పడద్దు ఆ ఆనందం గురించి బయట చెప్పాల అటువంటి ఆనందం పరిశుద్ధులకి ఉండనే ఉండకూడదు కాబట్టి చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 4:6 చూసినట్లయితే సహోదరులారా 4:6 సహోదరులారా మీరు మమ్మల్ని చూచి లేఖనములు యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకటి పక్షమున మరి ఒకటి మీద ఉప్పొంగకున్నట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపొల్లో మీదను పెట్టుకుని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను సాదృశ్య రూపంగా ఎవరి మీద పెట్టుకుని మాట్లాడుతున్నారు మీరు అపొస్తలు పౌలు మీద అపొల్లో మీద పెట్టుకొని మాట్లాడుతున్నారు వారిని పోలి నడుచుకోవాలని పదే పదే మీరు చూడొచ్చు చాలా చోట్ల పౌలు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయా లేవా ఉన్నాయి చూడండి 11:11 చూడండి మొదటి కొరింథి 11:11 మొదటి వచనం చూసినట్లయితే 11:11 మొదటి వచనం నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి ఆమడి పౌలు ఎవరిని పోలి నడుచుకుంటున్నాడు క్రీస్తును పోలి నడుచుకుంటున్నాడు కాబట్టి ధైర్యంగా సందేహం లేకుండా ఏమని చెప్పగలిగాడు నన్ను పోలి మీరు నడుచుకోండి అని చెప్పాడు కాబట్టి పౌలు ఆల్రెడీ యేసుక్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడు కాబట్టి సంఘానికి ఏమని చెప్పగలుగుతున్నాడు నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నాడు అంటే పౌలు ఎవరిని పోలి నడుచుకుంటున్నాడు పౌలు ప్రభువుని పోలి నడుచుకుంటున్నటువంటి పౌలు జీవిస్తున్నాడా జీవించట్లేదా ఇదే జీవితం అంటే ఈ జీవితమే చాలా మందికి తెలియదు తెల్లారింది పనికిరలేను వచ్చాను అలసిపోయాను స్నానం చేసి పడుకున్నాను రేపు పరిస్థితి ఏంటి అదే రేపు కూడా అదే అదే పని అదే టైమింగ్స్ మళ్ళీ ఇంటికి రావటం ఇంట్లో అవసరం లేకుండా చూడటం అలసిపోయి పడుకున్నాం దేవుడు మనం సృజించినందుక మానవుని సృజించిన ఉద్దేశం అదే కాదు కదా ఎటువంటి జీవితం అయి ఉండాలి యేసుక్రీస్తు వారు ఎలా జీవించారో అలా పోలి నడుచుకోవాలి ప్రవర్తించే విధానం మాట్లాడే విధానం వారి యొక్క స్వభావం ఎలా ఉండాలి యేసుక్రీస్తు లాంటి స్వభావాన్ని మనం అందరి ఎడలా చూపించాలి అందరి ఎడలా చూపించాలంటే అందరితో సహవాసం చేస్తే క్రీస్తు సారూప్యాన్ని మనం ప్రచురపరచవచ్చా ఎవరితో కలవకపోతే అందరితో కలవాలి కలివిడిగా ఉండాలి అందరు కదిలించాలి ఎలా ఉంటారు బాగున్నారు అంటే కదిలించాలి మాట్లాడాలి మీరు నోరు ఎక్కువగా ఉపయోగించదు కానీ అనవసరమైన వ్యర్థమైన మాటలు వచ్చినా చూద్దు కానీ ఏ ఉద్దేశంతో మాట్లాడాలి వారికి మీ మాటల వల్ల వారికి క్షేమాభివృద్ధి అనేది కలగాలి మేధావులు సైలెంట్గా ఉంటే మంచిదా సమాజానికి మేధావులు సైలెంట్ ఉంటే సమాజానికి మంచిదా మాట్లాడితే మంచిదా పరిశుద్ధులు సమాజంలో ఎక్కువ మందితో మాట్లాడితే మంచిదా అసలు మాట్లాడకుండా ఉంటే మంచిదా మాట్లాడితేనే మంచిది మీరు క్రీస్తును పోలి నడుచుకుంట మీరు ప్రవర్తించుట మీ మాట తీరు అన్నీ కూడా ఏం చేస్తారు వారు గమనిస్తారు వారు వాక్యం వైపు ఆకర్షితులు అవుతారు కాదు మేము ఎవరికి ప్రజలు పరచము మేము ఎవరికి మాదిరి ఉంటాము మా ప్రవర్తన సరిగ్గా ఉండదు నా టైం టేబుల్ సరిగ్గా ఉండదు నేను ఇంకొక ఏం చెప్తాను అనుకున్నారు అనుకోండి మీరు అక్కడే ఉండిపోతారు దేవుని చిత్తము మన ఎడల నెరవేర్చబడదు కాబట్టి పౌలు అందరికి తెలిసిన పుస్తకం వలె కొండ మీద పట్టణం వలె పౌలు యొక్క జీవితం అనేది అన్ని పట్టణాల్లో క్రీస్తు పోలు నడుచుకొని తను తాను అందరి ఎదుట ప్రచురపరుచుకున్నాడు మనం కూడా నలుగురితో కలివిడిగా ఉండండి మాట్లాడండి మనం మాట్లాడే మాట వల్ల ఇతరులకు మేలు కలిగే విధంగా మాట్లాడండి
తక్కువగా మాట్లాడి తక్కువగా రిజర్వ్డ్ గానే ఉన్నారంటే మాత్రం మీకు స్నేహితులు కూడా రిజర్వ్డ్ గానే ఉంటారు. అవునా కదా? స్నేహితులు రిజర్వ్డ్ గానే ఉంటారు. క్రైస్తవులు ఎప్పుడు కూడా వెలిగే కారణాలు లాంటి వారు. దీపం వెలిగించి మంచి కింద పెట్టొచ్చా? వెలుగు వెలుగుంటే లోపలికి వచ్చేవారికి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి క్రైస్తవ పండుగ పట్టణం వలె ఉండాలి, క్రీస్తు పోలు నడుచుకోవాలి, అపోస్తలుల పోలు నడుచుకోవాలి. మీరు చదివిన లేఖనాలు గ్రహించి అంగీకరించి అలాగుగానే మీరు నడుచుకుంటున్నారనుకోండి, మీరు కూడా ఇతరులకు ఏం చెప్పొచ్చు? నేను చూడు గత 6 నెలల నుంచి ఎలా ప్రవర్తిస్తున్నాను, నేను మార్చుకున్నానా లేదా, నీకు సాధ్యమైందా లేదా అంటారా? మీరు అడగలరు, మీరు కూడా అడగలరు, మీరు అడగలరు. నాకు అసలు ప్రార్థన చేసేటప్పుడు సరైన ఎలా చేయాలో తెలీదు, ఆ పదాలు కూడా రాకొచ్చేయి కావు 2 సంవత్సరాల క్రితం. కానీ ఇప్పుడు నేను చేయగలుగుతున్నా. నేనే ఎగ్జాంపుల్ చెప్పొచ్చా చెప్పకూడదా? మీరు నేను మారంగా లేదు, మీరు మారలేరా అని చెప్పొచ్చా చెప్పకూడదా? ఈ సంభాషణ జరగాలంటే నలుగురితో కలివిడిగా ఉండాలా, రిజర్వ్డ్గా ఉండాలా? అందరితో కలిసిమెలిసి ఉండాలి, మాట్లాడాలి. పరిశుద్ధులు అందరితో కలగలుపుగా ఉంటేనే వారిని క్రీస్తులోనికి నడిపించగలం, మనము వారికి మాదిరిగా కనపడగలం. రిజర్వ్డ్గా ఉన్నారంటే మాత్రం అది దేవుని చిత్తం అయితే కాదు. పరిశుద్ధులతో కలిసిమెలిసి ఉండండి, పరిశుద్ధులతో మాట్లాడండి. లోకస్తులతో మాట్లాడేటప్పుడు వారికి సువార్త చెప్పే ఉద్దేశంతో వారి దగ్గర మన ప్రవర్తన సరిగ్గా చూసుకుంటూ మాట్లాడాలి. వారిని స్వార్థ చెప్పి క్రీస్తులను నడిపించాలి. ఈ టార్గెట్ పెట్టుకుని మాట్లాడాలి. అవునా? అది కాబట్టి పౌలు వలె మనం కూడా మాట్లాడాలంటే ఏం చేయాలి? మనం సరిచేసిన లోపాలు ఏం చేయాలి? ఇతరులకి చెప్పాలి. కాదు నేను సరిచేసుకోలేదు, ఇది తాత్కాలికమే, మరలా నేను తప్పు మళ్ళీ చేస్తాను అన్నావు చెప్పుకుంటారా? చెప్పరు. ఇంకా నిజంగా మీరు డెసిషన్ కరెక్ట్గా తీసుకొని ఈసారి నుంచి నేను కరెక్ట్గా ఈ విషయంలో దేవుని సంతోష పెట్టే విధంగా నా జీవితం ఉంటుందని డెసిషన్ కరెక్ట్గా తీసుకున్నారనుకోండి, బలంగా మీరు ఖచ్చితంగా ఇంకోటి చెప్తారు, చెప్పరా? వేరొకరికి చెప్తారు. తాత్కాలికంగా తీసుకుంటే నిర్ణయం చెప్పరు, భయపడతారు. అమ్మో ఇప్పుడు నేను చెప్పానంటే తర్వాత వారు నా లోపాలు చూస్తారు అని చెప్పలేకపోతే వీరు నిత్య జీవానికి గురి పెట్టేసుకున్నారు. అప్పస్తులు ఇంక వెనక తిరిగి చూడటం లేదు, నన్ను పోలు నడుచుకోని అని చెప్పగలిగారు. మనం చెప్పగలమా? మన ఏంటి ఎలా ఉంటుంది? కుదిరితే కుదిరినట్టు, కుదరకపోతే కుదరనట్టు. అప్పస్తులు అలా చేయాలి, అప్పస్తులు అలా చేయాలి. ఇంకా వెనక తిరగడం అనేది లేదు ఇంకంతే. అందుకు వారు అలా అనగలిగారు, నన్ను పోలు నడుచుకోండి, అలా చెప్పగలిగారు. కాబట్టి చూడండి, లోబడే వారిని మనం ఏం చేయాలి? సంఘంలో లోబడేవారు ఉంటారు, వారిని మనం మాదిరిగా తీసుకోవచ్చా తీసుకోకూడదా? సంఘంలో లోబడేవారు ఉంటారు దేవునికి. అన్ని విషయాలను నేను చెప్పలా, కొన్ని విషయాలు లోబడేవారు ఉంటారు. సంఘంలో ఏమైనా వాక్యం ద్వారా ఏమైనా మన లోపాలు తెలిస్తే, నేను వ్యక్తిగతంగా చెబుతున్నాను అనుకోమాకండి, బైబిల్లోయే మనం చదువుతుంది. చూడండి, పిలిపిలికి రాసిన పత్రిక పౌలే, పిలిపిలికి రాసిన కూడా ఎవరు? పౌలే రాశాడు. అపోస్తలుడైన పౌలు పిలిపిలికి రాసిన పత్రిక 3:17 చూసినట్లయితే, పిలిపిలికి రాసిన పత్రిక 3:17 సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోరడి, నన్ను పోలి నడుచుకోరడి. సంఘంలో యేసు క్రీస్తుని చూడకుండా ఉన్నవారు ఉంటారా ఉంటారా? అక్కడ సంఘంలో యేసు క్రీస్తు వారు దేవుని రాజ్యాన్ని ప్రకటించేటప్పుడు చూసిన వాళ్ళు ఉంటారు, చూడని వాళ్ళు ఉంటారు. మరి వీళ్ళకి ఎవరు తెలుసు? భౌతికంగా యేసు క్రీస్తు వారు తెలుస్తారు, పౌలు తెలుస్తారు, పౌలు తెలుసు. కానీ యేసు క్రీస్తు వారు దేవుని రాజ్యాన్ని ప్రకటించేటప్పుడు చూసిన వాళ్ళు బాగా ఏజ్ ఎక్కువై ఉంటారు, ముసలమాళ్ళు అయి ఉంటారు, వృద్ధులు అయి ఉంటారు ఉండొచ్చు. కానీ యవనస్తులు వస్తారు, యవనస్తులకి యేసు క్రీస్తు వారు తెలుసా? యేసు క్రీస్తు వారు తెలియదు. కాబట్టి పౌలు ఏమని చెప్తున్నాడు? నన్ను చూడండి, మీ జనరేషన్కి యేసు క్రీస్తు వారు మీకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ నేను తెలుసుగా మీకు, నన్ను పోలు నడుచుకోండి. నేను ఎలా ప్రవర్తిస్తున్నానో, నా యొక్క ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నాయో,
నేను వేటిని విడిచిపెట్టాను, వేటి విషయమే నేను మారు మనసు పొందాను, నా జీవితాన్ని ఎలా మలుచుకున్నానో, దేవునికి ఎలా లోబడుతున్నానో, నాలో ఒకప్పుడు నా లోపాలు ఇప్పుడు ఉన్నాయా, మీరు కూడా వాటిని మాదిరిగా తీసుకోండి, మాదిరిగా తీసుకోండి. చూడండి సహోదరులారా 17వ వచనం, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకుని మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. మేము మీకు మాదిరిగా ఉన్నాం కదా, అలాగే మాలాగా జీవించేవారు మీలో ఉంటారు, అపోస్తలుల వలె మాదిరిగా జీవించేవారు మీలో ఉంటారు. మీరు ఎవరు గురిపెట్టుకోవాలి? ఎవరిని గురిపెట్టుకోవాలి? మీరు దేవునికి బాగా లోబడే వారు సంఘంలో ఉంటారు. మీకు మీరు వారిని మాదిరిగా తీసుకుంటారా? దేవునికి సరిగ్గా లోబడని వారిని మాదిరిగా తీసుకుంటారు? పౌలు అదే అంటున్నాడు ఇక్కడ, మమ్మల్ని మీరు మాదిరిగా తీసుకోండి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. మేము మీకు ఎలాగైతే మాదిరి ఉన్నామో అలాగే దేవుడి వాక్యానుసారంగా నడుచుకునేవారు మీకు తారసపడతారు, మీ కంటపడతారు, వారు మీకు మాదిరి. ఏ మాదిరి తీసుకోవద్దు? మరి భక్తిహీనులను అల్ప విశ్వాసులను నులివెచ్చగా ఉండేవారు, దేవుడు అంటే భయం లేని వారు, విడివిడి జ్ఞానంతో జీవించేవారు, కొన్ని దేవుడి ఆజ్ఞలు కొన్ని లోక సంబంధమైనటువంటి ఆజ్ఞలు అన్నింటినీ పాటిస్తారు కొంతమంది. వీరు కాదు మీకు మాదిరి. ఎవరు మాదిరి అన్నాడు? మా వలె మాదిరిగా జీవించేవారు మీలో కూడా కొంతమంది ఉంటారు, వారిని మీరు గురిగా పెట్టుకోండి.